బిగ్ బాస్ ఆటకు మరో 2 వారాలు శుభం కార్డ్ పడనడంతో టికెట్ టు ఫినాలే రేస్ మొదలైంది. దీనిలో భాగంగా ప్రస్తుతం హౌస్లో ఉన్న 7 గురిలో ఫైనల్కు చేరుకునే తొలి కంటెస్టెంట్స్ ఎవరు, బిగ్ బాస్ ఎవరిని ఫినాలేకు చేర్చబోతున్నారనే ఆసక్తితో మంగళవారం నాటి 87వ ఎపిసోడ్ ప్రారంభమైంది. షణ్ముఖ్ వేసిన పుల్లలతో ప్రియాంక కాజల్ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. కమ్యూనిటీ అనే పదం కాజల్ ప్రియాంక కోసం వాడితే చివరికి ప్రియాంక అదే కారణంతో కాజల్ని నామినేట్ చేయడాన్ని తప్పుపట్టాడు మానస్. మంగళవారం నాటి ఎపిసోడ్లో పింకీ మానస్లు పక్క పక్కనే కూర్చొని ఉంటారు. నీకు ఎవరు సపోర్ట్ చేశారు పింకీ అని అడుగుతాడు. నువ్వు అని అంటుంది పింకీ. నీకు సపోర్ట్ చేసింది సన్నీ కాజల్, ఈ ఇద్దరు నీకు సపోర్ట్ చేశారు. రవి నిన్ను తీసేశాడు, ఏం జరిగిందో తెలుసు నీకు అంటాడు. నాకు వేరే ఆప్షన్ లేదు, షణ్ముఖ్ కెప్టెన్గా ఉన్నాడు, రవి లేడు, మరి ఎవరిని చేయాలి, నిన్ను చేయాలా అని అంటుంది ప్రియాంక. చేస్తే చేయ, అందులో ఏముందని చెప్పిన మానస్, కాజల్కి నువ్వు చెప్పిన రీజన్ కరెక్ట్ అని అనుకుంటున్నావా అని అడగ్గా, కాదని నేనే అంటున్నా కదా, మరి నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేయలేదని మానస్ని అడుగుతుంది ప్రియాంక. నేను ఫ్రెండ్ అని అనుకుంటున్నా కాబట్టి నేను నిన్ను నామినేట్ చేయలేదు, నువ్వు కాజల్ని ఫ్రెండ్ అని అనుకోలేదు కాబట్టే నామినేట్ చేశావు అని అంటాడు. దీంతో ప్రియాంక, నువ్వు ఆమె వైపు నుంచి ఆలోచిస్తున్నావు తప్ప నా వైపు నుంచి ఎందుకు ఆలోచించవు, నీ ఫ్రెండ్ని చేశానని కానీ నువ్వు ఫీల్ అవుతున్నావా అని అంటుంది ప్రియాంక. షణ్ముఖ్ కాజల్లో నీకు సపోర్ట్ చేసింది ఎవరు పింకీ అని అడుగుతాడు మా కాజలక్క అని చెప్పింది పింకీ. మరి షణ్ముఖ్ని ఎన్నిసార్లు సేవ్ చేశావు నువ్వు అని అడుగుతాడు, 2-3 సార్లు అని అంటుంది. సేవ్ చేసినందుకు నీకేం చేశాడు, నీపై కనీసం కనికరం చూపించాడా, నిన్ను కెప్టెన్ని చేశాడా, కనీసం సేవ్ చేశాడా అని అడుగుతాడు. దేనికి కూడా నో అని చెప్తుంది ప్రియాంక. దీంతో మానస్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ నిజమైన ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోని పింకీని అంటాడు. నేను మాట్లాడుతుంటే అలా లేచి వెళ్ళిపోతావేంటి అని ప్రియాంక అడగ్గా, నేను మాట్లాడాల్సింది అయిపోయింది అని అంటాడు. నేను మాట్లాడుతున్నా కదా అని ప్రియాంక అంటే, మాట్లాడిందే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నావు, నువ్వు దేనికి ఒప్పుకోవడం లేదు కదా అని అంటాడు. దీంతో ప్రియాంక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోగా, నాకు బాగా విలువనిస్తున్నావు థ్యాంక్స్ అని అంటుంది, నువ్వు కూడా బాగా అర్థం చేసుకున్నావు అని అంటాడు మానస్. ఇక ఆ తర్వాత వాష్రూమ్ దగ్గర వచ్చి సన్నీ కాజల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ప్రియాంక వచ్చి, నేను మాట్లాడుతుంటే వచ్చేస్తున్నావేంటి అని గొడవ పడుతుంది. ఓ 10 నిమిషాల తర్వాత వచ్చి మాట్లాడతా అని మానస్ అనడంతో ప్రియాంక గొడవను పెద్దది చేస్తుంది. దీంతో మానస్కి కాలుతుంది. ప్రియాంక సింగ్, నేను నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు, నాకు మాట్లాడాలని ఉంది అని అంటుంది ప్రియాంక. నువ్వు అంటేనే నేను ఫీల్ అవుతా మానస్, ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు ఏమైనా అంటే పట్టించుకోను అని ప్రియాంక అనడంతో, అసలు నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావని అంటాడు మానస్. ఆ మాట మళ్ళీ అంటే ఊరుకోను, ఇలా అయితే లైఫ్లో నేను నీతో మాట్లాడను మానస్ అని అంటుంది ప్రియాంక. మాట్లాడకపోతే మానే, ఇలా అయితే నువ్వు మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అని అంటాడు మానస్. అయితే వీళ్ళ గొడవ పడుతుంటే బయట సిరి దగ్గర కూర్చున్న షణ్ముఖ్ రన్నింగ్ కామెంటరీ చేస్తుంటాడు. కాజల్ గొడవను పెద్దది చేస్తుంది. ఆమె డైలాగులకు జనం ఓట్లు ఎలా వేస్తున్నారు, ఈ వారం కూడా సేవ్ అవుతుంది చూడు అంటూ డైలాగులు వేస్తాడు. సిరి షన్నుల హగ్గులు, డర్టీ పిక్చర్లు చూసి ఓట్లు వేస్తున్న జనాలు కాజల్ డైలాగులకు ఓట్లు వేస్తే వచ్చిందా, ఈ బ్రహ్మ ఆలోచనలు సిరి చుట్టూ తప్పితే బయటకు దాటిపోవడం లేదంటో. ఇక మానస్తో గొడవపడి సిరి దగ్గర బోరు బోరున ఎట్టేసిన సీన్ క్రియేట్ చేసిన ప్రియాంక కిచెన్లో కర్రీ చేస్తూ ఉప్పు చూడడానికి మానస్ దగ్గరికి పోతుంది. అతను వద్దని ఉప్పు చాలిందా కారం చాలిందా అంటూ ఓవర్ యాక్షన్ చేసి చివరికి మానస్ బుగ్గలు గిల్లి సరదా తీర్చుకుంటుంది పింకీ. అయితే వీళ్ళ గొడవ మొత్తం చూసిన సన్నీ, అసలు ఏంటి పంచాయతీ, పిచ్చళ్ళు గొడవ పడే మీరు లేదంటే నీనా అని అడుగుతాడు. వాళ్ళు కాదు, నువ్వు కాదు, సన్నీ అంటూ ఆ బిగ్ బాస్ జనాల్ని పిచ్చలను చేస్తున్నాడు. ఇలాంటి పనికి మాలిన పంచాయతీలు పెట్టి బాత్రూమ్ లో గొడవ పడతాడు, కిచెన్ లో బుగ్గలు గిల్లించుకుంటాడు. ఆ తర్వాత కూడా వీళ్ళ గొడవ కంటిన్యూ అవుతుంది. నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా అని మానస్ అంటే, ఏమిష్టం లేదని ప్రియాంక మళ్ళీ సోది మొదలు పెడుతుంది. ఏమిష్టం లేదో నీకు పేపర్పై రాసి ఇవ్వాలా, ఎన్నిసార్లు చెప్పాలా నీకు, నేను నీతో మాట్లాడను, నాకు నచ్చడం లేదు, నువ్వు అసలు నచ్చడమే లేదు అని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు మానస్. నువ్వు అంటే నచ్చడం లేదని ముందే చెప్పొచ్చు కదా మానస్, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అంటుంది ప్రియాంక. ఇక ఆ తర్వాత కాజల్ మానసులు మాట్లాడుకుంటూ ఉండగా పింకీ వచ్చి, మాకు స్పేస్ కావాలి, నువ్వు బయటకు వెళ్ళు కాజల్ అని అంటుంది ప్రియాంక. వెంటనే కాజల్ లేచి వెళ్ళిపోతూ, స్పేస్ ఇవ్వడం అంటే ఇదే గుర్తుపెట్టుకో పింకీ అని అంటుంది. దీంతో పింకీ మానస్పై ఉన్న కోపాన్ని కాజల్పై చూపిస్తుంది. నోర్మి అని చచ్చిపోతుంది. హౌస్లో కాజల్ గొడవల్ని పెద్దది చేస్తుందంటే ఇన్నాళ్ళు నమ్మలేదు, ఇప్పుడు తెలుస్తుందంటూ గొడవ పడుతుంది ప్రియాంక. ఇక ఈ ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదవుతుంది. మానస్ కాజల్కి సపోర్ట్ చేయడంతో ప్రియాంక శివాలెత్తుతుంది. ఇక ఆ తర్వాత కూడా ప్రియాంక మళ్ళీ మానస్ దగ్గరికి వచ్చి,
నీతో మాట్లాడాలి మానస్ అంటుంది. వామ్మ నువ్వు నన్ను వదిలేటట్టు లేవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ప్రియాంక ఆ కోపాన్ని కాజల్పై చూపిస్తుంది. గొడవలు పెట్టేసి ఏం తెలియనట్టు కూర్చుంటుంది. అందరు అంటుంటే తెలియదు కానీ ఇప్పుడు తెలుస్తుంది. కాజల్ హౌస్ నుంచి వెళ్తేనే గొడవలు తగ్గుతాయేమోని నోటికొచ్చినట్టు వాగుతుంది. ఇక ఆ తర్వాత మానస్ వెళ్ళి భోజనంపై కోపగించకు వచ్చి తిను అంటే ప్రియాంక ఏడుస్తూ మనసుని హక్ చేసుకుంటుంది. అసలు వీళ్ళ సోది ఏంటో, ఎందుకో ఇంత డ్రామా క్రియేట్ చేస్తున్నారో, తలలు పట్టుకునే పరిస్థితి తీసుకొని వచ్చారు. మొత్తం గొడవ అయిపోయిన తర్వాత పింకీ కాజల్ దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పడం, ఇద్దరు కలిసి హక్ చేసుకోవడం చూస్తే అసలు ఈమె ఎందుకు గొడవ పడింది, నోటికొచ్చినట్టు ఎందుకు వాగింది, ఈ డ్రామా ఎందుకు క్రియేట్ చేసిందో అర్థం కాని పరిస్థితి. వామ్ము షణ్ముఖ్ బ్రహ్మ కాదు నారద. ప్రియాంక కాజల్ని నామినేట్ చేసిందంటే షణ్ముఖ్ చెప్పిన మాటల వల్ల. అయితే నేటి ఎపిసోడ్లో అదే కంటిన్యూ చేశాడు. ప్రియాంక దగ్గర కూర్చొని నువ్వు టాప్ 5లో ఉండాలంటే వేరే వాళ్లకు జై కొడితే కావు, వాళ్ళు నిన్ను సెపరేట్ చేస్తున్నారు. మొన్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కాజల్ అమ్మయ్య మనోళ్ళందరూ వచ్చేసారని అన్నది. అంటే ఎవరు అని రవి అంటే మానస్ సన్ని నేను అని చెప్పింది. దీన్ని బట్టి తెలుసుకో వాళ్ళు నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సన్ని నామినేషన్స్లో లేడు కాబట్టి కాజల్ అతనికి దగ్గరగా ఉంటుంది. అతని ఫ్యాన్స్ ఓట్లు ఆమెకు పడతాయని పుల్ల వేశాడు. ఆ మాటతో ప్రియాంక అవునా నిజమా అని అన్నది. ఆ నిజమే, నువ్వు నిజమనే తెలుసుకునే లోపు ఆట అయిపోతుంది అంటూ మరో పుల్ల వేశాడు. అయితే మనోడి లాజిక్ ప్రకారం కాజల్ సన్నికి క్లోజ్ గా ఉంటుందంటే అతని ఫ్యాన్స్ ఓట్ల కోసమే అని అంటున్నాడు. మరి సిరి షణ్ముఖ్ ఎందుకు క్లోజ్ గా ఉంటుంది? సన్ని నామినేషన్స్ లో లేడని గుర్తు చేసుకుని చెప్పిన షణ్ముఖ్ తాను కూడా నామినేషన్స్ లో లేడు కదా. సిరి అతనికి క్లోజ్ గా ఉంటుందంటే అతని ఫ్యాన్స్ ఓట్ల కోసం కాదా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించిన షణ్ముఖ్ తనతో ఆటాడుతున్న సిరి కోసం ఎందుకు ఆలోచించడం లేదు? అంటే వీళ్ళు చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే అదేదో సారం అన్నమాట. బాగుంది మాస్టర్ యూట్యూబ్ స్టార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.